ఇన్స్టెంట్ చింతకాయ పచ్చడి రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు చింతకాయ పచ్చడిని ఉల్లిపాయ టమాటాలతో ఇన్స్టెంట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ చింతకాయ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో, రోటీస్లోకి, చపాతీస్లోకి తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియోనే నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, నేను జ్యోతి. ఇందుకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని, ఈ కడాయి వేడయ్యాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని పోసుకోవాలి. ఈ ఆయిల్ని పోసుకున్న తర్వాత ఈ ఆయిల్ని వేడవనివ్వాలి. ఇలా వేడైన తర్వాత కొన్ని చింతకాయలను శుభ్రంగా నీటిలో వాష్ చేసేసుకొని ఆ చింతకాయలను ఈ ఆయిల్లో వేసేసి ఈ చింతకాయలను ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి. వీటిని చెంచాతో కదుపుతూ ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి. అలా వేసేసి అలా పెట్టేస్తే ఈ చింతకాయలు కింద నుంచి ఒకే చోట మగ్గుతాయి కాబట్టి చెంచాతో కదుపు మగ్గించుకోవాలి. దీనికి తగినంత పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని చెంచాతో కదుపుతూ వీటిని అన్నిటినీ ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి. అంటే ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అవనివ్వాలన్నమాట. ఇది ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. వీటిని మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. పచ్చిగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా మగ్గనివ్వడం వల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది. ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ మిశ్రమాలన్నింటినీ ఈ ఆయిల్కి పట్టిస్తూ ఈ మిశ్రమాలని ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వల్ల చట్నీకి, పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది అన్నమాట. పచ్చివాసన పోయి టేస్ట్ చాలా బాగొస్తుంది. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ వీటిని ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయల వల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది. కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. చట్నీలు పచ్చడిలలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేస్తేనే ఆ చట్నీకి కానీ పచ్చడికి కానీ టేస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపును వేసుకోవాలి. పసుపు వల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుంది. తగినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పు అనేది మనం ఏ ఇంగ్రీడియంట్తో తింటామో, అంటే చపాతి కానీ రైస్ దీంతో తింటామో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కరివేపాకును వేసుకోవాలి, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని కొంచెం చల్లబరిచిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుని ఇలా పచ్చడిలాగా రుబ్బుకోవాలి. రోలు ఉంటే రోకల సహాయంతో దీన్ని కొంచెం వాటర్ వేసుకుని పచ్చడిగా రుబ్బుకున్న ఈ చట్నీ అనేది తయారైపోతుంది. చూడండి ఎంత బాగుంటుందో, నోటికి పుల్ల పుల్లగా తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు వేడివేడి అన్నంలో కానీ, చపాతీస్లో కానీ, రోటీస్లో కానీ సూపర్ టేస్టీని ఇచ్చే చింతకాయ పచ్చడి.